సాయిస్ విద్యావారిధికి స్వాగతం స్వాగతం సాయిస్ విద్యావారిధి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఇన్ తెలుగులో భాగంగా మనం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల్లో అడిగే కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బిట్స్ గురించి అయితే మనం ఇవాళ తెలుసుకుందాం మనకు భారత పార్లమెంటుకి శంకుస్థాపన జరిగి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నేడు మనం సాయిన్స్ విద్యావారిధి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్లో భాగంగా శత వసంతాల భారత్ పార్లమెంట్ పోటీ పరీక్షల ప్రత్యేకం గురించి అయితే మనం తెలుసుకుందాం దయచేసి సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అయితే షేర్ చేయగలరు దై ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అవర్ సాయిన్స్ విద్యావారిది యూట్యూబ్ ఛానల్ భారతదేశ ప్రజాస్వామ్యముకు ప్రతీకగా నిలుస్తున్న భారత పార్లమెంట్ భవనానికి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండు తేదీ నాటికి వంద సంవత్సరాలు అయితే మనకి పూర్తి అయ్యాయి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో ఉన్న ఈ పార్లమెంట్ భవనానికి భారతదేశ చరిత్రలోనే ఒక విశిష్ట స్థానం అయితే మనకి కలదు భారత పార్లమెంట్ న్యూఢిల్లీ నగరంలో అయితే మనకి ఉంది భారతదేశానికి స్వేచ్ఛా స్వతంత్రాలు లభించక ముందు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ పాలకుల నుండి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాల వరకు అనేక నూతన చట్టాలకు మరియు కీలకమైన సంస్కరణలకు చారిత్రక చర్చలకు శక్తివంతమైన భారత ప్రజాస్వామ్యానికి ఈ భారత పార్లమెంట్ భవనం అయితే సాక్షిగా నిలిచింది భారతదేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీ నగరాన్ని నిర్మించిన ఎడ్విన్ ల్యూట్లియన్స్ మరియు ఎర్బర్ట్ బేకర్ ప్రస్తుత పార్లమెంట్ పార్లమెంట్ భవనం యొక్క డిజైన్ అయితే మనకి చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఈ ఇండియన్ పార్లమెంట్ భవనానికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన శంకుస్థాపన అయితే మనకి జరిగింది ఈ భవనం నిర్మాణానికి నిర్మాణానికి సుమారు ఆరు సంవత్సరాల కాలం అయితే మనకి పట్టినట్లుగా తెలుస్తుంది వృత్తం ఆకారంలో అతిపెద్ద సెంట్రల్ హాల్ ఈ భారత పార్లమెంట్ భవనం యొక్క ప్రత్యేకత ఈ సెంట్రల్ హాల్కు మూడు వైపులా లోక్సభ రాజ్యసభ మరియు గ్రంథాలయం ఉండగా మధ్యలో అనేక సుందరమైన వృక్షాలతో తోటలైతే మనకి కనిపిస్తాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేసుకున్న ఈ భారత పార్లమెంట్ భవనం సుమారు ఆరు సంవత్సరాల పాటు నిర్విరామంగా పనులు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరాలు అయితే మనకి ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీన అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ డిర్విన్ చేతుల మీదుగా మన ఈ భారత పార్లమెంట్ భవనం అయితే ఆరంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేసుకుని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆరంభమైన భారత పార్లమెంట్ భవనంలో మొత్తం అయితే మనకి పదకొండు గేట్స్ అయితే మనకి ఉన్నాయి ఇక ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి రెండు వేల సంవత్సరం డిసెంబర్ పదవ తేదీనైతే మనకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక భారత్ పార్లమెంట్ భవన నిర్మాణం అధికారములు విధులు మొదలైన విషయాల గురించి భారత రాజ్యాంగంలోని ఐదవ భాగమైన కేంద్ర ప్రభుత్వంలోని రెండవ అధ్యాయంలో డెబ్భై తొమ్మిది నుండి నూట ఇరవై రెండు వరకు గల నలభై నాలుగు ప్రకరణాలు అయితే మనకి తెలపడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి కొన్ని బిట్స్ని అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాం భారత ప్రజాస్వామ్య స్వామ్యానికి ప్రత్యేకంగా నిలిచిన ఇండియన్ పార్లమెంట్ భవనం శంకుస్థాపన జరిగి ఈ క్రింది ఏ తేదీ నాటికి వంద ఏళ్ళను పూర్తి చేసుకుంది ఏ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి బి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి సి మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి డి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి దీని ఆన్సర్ వచ్చేసరికి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇక రెండవ ప్రశ్న విషయానికి వస్తే భారత పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేసిన ఎడ్విన్ లూటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్లు ఈ క్రింది ఏ ప్రముఖ భారతీయ నగరాన్ని నిర్మించారు ఏ హైదరాబాద్ బి బెంగళూరు సి చెన్నై డి న్యూఢిల్లీ దీని జవాబు విషయానికి వచ్చేసరికి ఆప్షన్ డి న్యూఢిల్లీ ఇక మూడో ప్రశ్న విషయానికి మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీన భారల భారత పార్లమెంట్ భవనం ప్రారంభించిన అప్పటి భారత గవర్నర్ జనరల్ పేరు ఏమిటి ఏ లార్డ్ రిప్పన్ బి లార్డ్ హేస్టింగ్స్ సి లార్డ్ ఇర్విన్ డి వారన్ హేస్టింగ్స్ సరైన జవాబు సి ఆప్షన్ సి లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ ను పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి పద్దెనిమిదవ తేదీన భారత పార్లమెంట్ భవనాన్ని అయితే ప్రారంభించారు నాలుగో ప్రశ్న భారత పార్లమెంట్ భవనంపై లక్ష్రే లష్కరే తోయేబ మరియు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన సంవత్సరం అయితే ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ రెండు వేల ఒకటి ఆప్షన్ బి రెండు వేల ఐదు ఆప్షన్ సి రెండు వేల ఏడు ఆప్షన్ డి రెండు వేల పదకొండు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రెండు వేల ఒకటో సంవత్సరంలో భారత పార్లమెంట్ భవనంపై లక్షలతో వైపు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అయితే మనకి దాడులు జరిపారు ఐదో ప్రశ్న ఈ క్రింది ఏ తేదీన భారత నోర్త్ భారత నూతన పార్లమెంట్ భవనానికి ప్రస్తుత భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ఏ డిసెంబర్ పది రెండు వేల పంతొమ్మిది బి డిసెంబర్ పది రెండు వేల ఇరవై సి జనవరి పది రెండు వేల ఇరవై డి జనవరి పది రెండు వేల ఇరవై ఒకటి దీనికి సరైన సమాధానం వచ్చేసి డిసెంబర్ పది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో డిసెంబర్ పదవ తేదీన భారత నూతన పార్లమెంట్ భవనానికి మోదీ అయితే శంకుస్థాపన చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ యువర్ వాస్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ प्लीज सब्सक्राइब एंड शेयर साइंस विद्यावारति यूट्यूब चैनल जय हिंद